सीलिंग कूड़ा अटैक है ना ओके 2 minutes 36 seconds అనే డిక్లరేషన్ ఇయ్యలేదు అనేది డిక్లరేషన్ ఇయ్యనందుకు మా మనోభావాలు దగ్గర ఎందుకంటే ఈయన క్రిస్టియన్ అని ప్రూవ్ చేయడానికి పెళ్ళి వైఎస్ రాజశేఖర రెడ్డి చావు ఈయన లోటస్ పాయింట్ పైన ఉన్న సినిమా ఈ మూడు క్రిస్టియన్ అని ప్రూవ్ చేస్తారు క్రిస్టియన్ ఏమో అన్య మతస్తులు పోయినప్పుడు జీవన బలంగా దీన్ని మీకు జవాబు చేస్తారు అది ఆకాష్ ఆకాష్ మీకు అలా వాట్సాప్ ఎవరు పోయినా కానీ డిక్లరేషన్ ఇవ్వాలి చాలామంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద వనసలిపురం పోలీస్ స్టేషన్లో డిక్లరేషన్ ఇవ్వకుండా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానంలో డిక్లరేషన్ ఇవ్వకుండా పోయినందుకు కేసు నమోదు చేయడం జరిగింది కంప్లైంట్ ఇచ్చాం ఏదైతే ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ చట్టాలను గౌరవిస్తూ చట్టాలను రక్షించాల్సిన హోదాలో ఉండి డిక్లరేషన్ సైతం ఇవ్వకుండా అంటే అన్య మతస్థులు ఎవరు పోయినా కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో డిక్లరేషన్ ఇచ్చిపోవడం అనేది చట్టాలు చెప్తున్నాయి కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉండే చట్టాలను గౌరవించకుండా డిక్లరేషన్ ఇవ్వకుండా పోయినాడు ఒకటి గత 16 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలపైన వివిధ రకాల దాడులు జరుగుతున్నాయి ఆ దాడి కంటే కూడా చాలా తీవ్రమైన దాడిగా ఇది మేము పరిగణిస్తున్నాం ఒక హిందూ సమాజం పైన జరిగిన దాడి మూడోది ఈయన అన్య మతస్థుడు క్రిస్టియన్ అనడానికి ముఖ్య కారణం ఈయన వివాహం క్రిస్టియన్ పద్ధతిలో జరిగింది ఈయన తండ్రి పూర్వ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిగినాయి లోటస్ పాండ్ ఏదైతే విగ్రహాలు మన ఇళ్లలో దేవీ దేవతల విగ్రహాలు పెట్టుకుంటామో దాని ఆధారంగా చూస్తారు క్రిస్టియన్ మతం ఏదో అవసరం లేదు ఆయన ఇంటికి నిలువెత్తు శిలువ ఉంది దీని ప్రకారం ఆయన క్రిస్టియన్ గతంలో అబ్దుల్ కలాం గారు పోయినారు వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చిపోయినారు నా తండ్రి ఏం చేసిండో నేను అదే చేస్తా అంటే మా హిందూ మనోభావాలు గాయపరిస్తే మేము ఊరుకోం ఇక్కడ ఉండే ముఖ్యమంత్రి నేను పెద్ద హిందువుని అంటాడు ఆయన ప్రగతి భవన్లో ఎవరు పోరు అక్కడ ఉండేట ఆయన పెద్ద క్రిస్టియను వీళ్ళు ఏ ఆధారంగా ఇలాంటివి చేసినప్పుడు హిందూ సమాజం తీవ్రంగా ప్రతిఘటిస్తుంది మేము ఇది రాజకీయాలకు అతీతంగా చేస్తున్నాం ఇదేదో పార్టీ తరఫునే చేస్తలేము రానున్న రోజుల్లో స్వామీజీలను వారి పర్యవేక్షణలో వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం హిందూ సమాజం మొత్తం పార్టీలకు అతీతంగా ఏకమవుతుంది ఈ జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తాం కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి ఈ రకంగా నువ్వు ఒంటెద్దు పోకడ పోయి చేస్తుంటే ఈ సమాజం ఊరుకోదని తీవ్రంగా హెచ్చరిస్తుంది.